स्टेट चैंपियन, जूनियर नेशनल पार्टिसिपेशन स्टूडेंट काकीनाडा डिस्ट्रिक्ट, उदयनाडु वेटेडी नेक्स्ट जिमनास्ट विशाल यादव पामल हास, डिस्ट्रिक्ट का इंटरनेशनल कंपटीशन चैंपियनशिप भी 2024-25 चैंपियनशिप नी रोज गुंटूर नगर में बीआर स्टेडियम लो प्रारंभिंचुकोवडं जरिगिंदी। मुख्यंगा पिल्ललकु ई रोज मानसिक धैर्यं तो पाटु फिजिकल एक्टिविटी कूडा चाला अवसरं, वाळ्ळु चदुवुतो पाटु प्रति ओक्क विषयंलो कूडा मुंदु उंडालंटे कंपल्सरीगा वाळ्ळंदरिकी कूडा फिजिकल एक्टिविटी कावाली अनि चेप्पि पेरेंट्स नम्मुतुन्नटुवंटि परिस्थितिलो ई रोज इंफ्रास्ट्रक्चर परंगा बीआर स्टेडियम नी मरिंत अभिवृद्धि चेयालनि गत प्रभुत्वंलो स्पोर्ट्स पूर्तिगा नेग्लेक्ट चेस्तू వచ్చినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు స్పోర్ట్స్ వైపు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా బిఆర్ స్టేడియం లో జిమ్నాస్టిక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కోసం 30 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు అందించడం, నగరపాలక సంస్థ వాటి ఆ కార్యక్రమాన్ని చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఈరోజు గుంటూరు నగరంలో ఇటువంటి ఛాంపియన్షిప్ వేదిక కావడం చాలా సంతోషమైన విషయం। దాదాపు 250 మంది పిల్లలు ఈ కాంపిటీషన్ లో పాల్గొంటా ఉన్నారు। తప్పకుండా బిఆర్ స్టేడియం ని అభివృద్ధి చేస్తూ ఇటువంటి కాంపిటీషన్స్ కు ఒక వేదిక తయారు చేసేటువంటి దిశగా మేము అందరం కూడా ప్రయత్నిస్తాం। తప్పకుండా చాలా మంది సోషల్ ఆర్గనైజేషన్ తో పాటు కార్పొరేట్ సెక్టార్ కు సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా డబుల్ హార్ట్ సంబంధించినటువంటి శ్యాంప్రసాద్ గారు, రోటరీ క్లబ్ వడ్డమన్ రవి గారు, అలాగే
స్పోర్ట్స్ జిమ్నాస్టిక్ స్టేట్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అలాగే లోకల్కు ఉన్నటువంటి కోచ్ చాలామంది ఈరోజు యాక్టివిటీలో భాగస్వాములు అవడం చాలా సంతోషమైనటువంటి విషయం. తప్పకుండా గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పేరెంట్ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నారు. పిల్లలకి చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, వాళ్ళ ఎబిలిటీస్ని పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ కోసం, అథ్లెటిక్స్ కోసం, అలాగే జిమ్నాస్టిక్స్ కోసం మనందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ స్టేడియంలో గత ప్రభుత్వంలో ఇదే జిమ్నాస్టిక్స్ సంబంధించి యూజర్ ఛార్జెస్ కింద 2,000 పెడితే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా మనందరం కూడా అనేక సార్లు ఉద్యమాలు చేసి దాన్ని 200కి తగ్గించడం జరిగింది. ఇది ప్రభుత్వం కూడా 200తోనే ఎవరైతే పిల్లలు నేర్చుకోవాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే 200 రూపాయలకి వాళ్ళకి అవసరమైనటువంటి జిమ్నాస్టిక్ కోచ్ శాప్ ద్వారా అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇటువంటి ఈవెంట్స్ గుంటూరు నగరంలో మరిన్ని జరగాలని, ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా, సహకారం కావాలన్నా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ మేమందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.